రాష్ట్రంలో దళితుల పక్షపాతిగా ఎస్సీ ఎస్టీ మైనారిటీలను అన్ని విధాల అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇంత కృషి చేస్తుంటే ముఖ్యమంత్రి ఆలోచనలకు తూట్లు పొడిచే విధంగా కొంతమంది ప్రజా ప్రతినిధులు పని చేస్తున్నారు. అధికార పార్టీకి చెందిన కొంతమంది నేతలు ఎస్సీలపై అనుచితంగా దాడులకు పాల్పడిన ఘటన శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం గోసం గ్రామంలో చోటు చేసుకుంది. అసలు ఈ దాడులకు సంబంధించి పూర్తి వివరాలను మా 90 న్యూస్ ప్రతినిధి రాంబాబు అందిస్తారు. దళితుల జీవన విధానం అయితే మారట్లేదు, ఎక్కడ చూసినా దాడులే కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లా గోసాంలో అయితే మాత్రం సమస్య పరిష్కరించుకుందని పిలుస్తూ వాళ్ళని పద్ధతి ప్రకారంగా దాడి చేశారనేది వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఈ సమస్య పైన దళిత సంఘాలు అయితే వచ్చి వాళ్ళు అండ నిలిచి వాళ్ళకి న్యాయం చేయాలని అయితే వాళ్ళు కోరుతున్నారు. అసలు ఈ దాడి ఎందుకు జరిగింది, అసలు ఈ కారణం ఏంటనే విషయం పైన దళిత నాయకులు అంతా ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. దళితులు తమ ఆత్మగౌరవం నిలుపుకోవడానికి తన సొంత డబ్బులతోని ఒక కుర్చీని ఏర్పాటు చేసి సాయంకాలం పూట శాత తీర్చుకోవడానికి కుర్చీ మీద కూర్చుంటే మేము రెడ్డి వెళ్ళే రహదారి ముందు వాళ్ళ కాలు మీద కాలు వేసుకోవడము ఎంత తప్పు. కాబట్టి మీరు కొవ్వెక్కిందిరా, మీకు దళితులు మీ మాదిగలకి కొవ్వెక్కే, మీరు కుర్చీల మీద మేము వెళ్తుంటే కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నారు. కాబట్టి ముందు కుర్చీ ముంద ఆ రచ్చబండని బద్దలు కొడితే బాగుంటుందని మొట్టమొదటి రచ్చబద్ద బద్దలు కొట్టారు. బద్దలు కొట్టిన తర్వాత ఏం చేశారంటే మొత్తం ఇంటి ఊరికి సంబంధించి మంచినీరు కానీ అన్నింటినీ బంద్ చేశారు. మంచినీరు కానీ లేకపోతే కనీసం ప్రభుత్వం వస్తున్నటువంటి పథకాలను కూడా వాళ్ళు దరిచేరుకున్నంతవరకు ఎస్సీ కార్పొరేషన్ నిధులు 1% రాలేదు. ఏదైతే సప్లై నిధులు ఉన్నాయో 15% అయితే దళితులకు ఖర్చు పెట్టాలో ఆ 15% డబ్బులు కూడా ఖర్చు పెట్టకుండా వీరికి అన్యాయం చేశారు. కాబట్టి నిందితుడైనటువంటి రెడ్డి రామిరెడ్డిని, కంబపు రామిరెడ్డిని తక్షణంగా అరెస్ట్ చేయాలని, లేని పక్షంలో వాడు రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అనుచరుడు కాబట్టి అతను మళ్ళీ నిందితుల్ని బాధితుల్ని ప్లస్ సాక్షుల్ని బెదిరించే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి తక్షణంగా వాళ్ళని అరెస్ట్ చేయకపోతే రేపు భవిష్యత్తులో జరిగినటువంటి పరిణామాలకి ప్రభుత్వమే బాధ్యత వహిస్తుందని మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇక్కడ నిన్నను 11 గంటలకి ఈ సమస్య నా దృష్టికి వచ్చింది. ఇదేంటంటే గతం తాతల తండ్రుల దగ్గర నుండి కూడా గ్రామ కంఠం భూము 10 సెంట్లు, ఈ 10 సెంట్ల భూమి కూడాను ఆ గ్రామ కంఠం భూము ఎప్పుడు కూడా ఎస్సీ మాదిగిలదనే అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అనుకున్నారు. అనుకుంటే అది ఈ మధ్యన వాళ్ళు ఏంటంటే ఈ పిల్లగాయలు ఏంటంటే పెద్దలు చిన్నలు అందరూ కూడాను గాలి కోసమని సీడీ లాగా 4 దిమ్మల్లా కట్టుకొని కూర్చొని అలాగ ఉన్నారు. ఆ ఉన్నది ఏంటంటే 2 మాసాలు క్రితం కట్టింది. ఈ రెండు దారికి ముఖ్య కారణం మా ప్రెసిడెంట్ కంబపు రామిరెడ్డి. కమ్మపు రామిరెడ్డి దీనికి కారణం. ఈ స్థలం కోసం అడిగితే అందరిని పిలిపించి మమ్మల్ని రమ్మని మమ్మల్ని కొడించారు. తాగడానికి నీళ్ళు కూడా లేకుండా చేస్తారు. ఇంట్లోకి వెళ్ళి ఈడ్చుకొచ్చి మరీ కొట్టారు. ఆడవాళ్ళు కానీ చూడకుండా మమ్మల్ని అందరినీ కొట్టారు. 4 బాగా గాయాలతాయి, బుర్రలు పగిలిపోయి. తెలియదా మీకు దాడి జరుగుతుందని? మాకు ముందు తెలియదు. రమ్మన్నట్టే తవ్వుకు రమ్మన్నారు. మేము వెళ్ళాం. మేము వెళ్ళగానే మా పేషెంట్ గారు వచ్చి కొడిచారు మమ్మల్ని. ఎంతమంది దెబ్బలు తగిలి? అసలు మీరు వెళ్ళి ఏమైనా కేసు పెట్టారా పోలీస్ స్టేషన్లో? ఎప్పుడు కేసు పెట్టారు? ఎంతవరకు పోలీసులు ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? కంప్లైంట్ ఇవ్వగానే మన రణస్థలం ఎస్ఐ గారు వచ్చారు. వచ్చి చూస్తానులేండి, చేస్తానులేండి, న్యాయం చేస్తానులేండి చెప్పారు. జరిగిన ఘటన వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లో అయితే మాత్రం మేము ఫిర్యాదు చేయడం జరిగింది. తక్షణమే డిపార్ట్మెంట్ వారు కూడా వచ్చి అంత జరిగిన సంఘటన పర్యవేక్షించి వివరాలు తెలుసుకోవడం జరిగింది. మాకు న్యాయం చేస్తారనేది ఆలోచిస్తున్నాం అంటున్నారు. ఇది ఇక్కడ జరిగిన పరిస్థితి. కెమెరామెన్ కృష్ణతో రాంబాబు, 90 న్యూస్, శ్రీకాకుళం.